ఫస్ట్ నోట్ ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జీవీఎంసీ మరియు రేంజర్ ఫోర్స్ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా నిర్వహించిన బిగ్ ప్రామిస్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్రివెన్స్ ప్రోగ్రామ్ విజయవంతం అయింది. దానికి 245,000 విద్యార్థులతో ఒకే రోజు నిర్వహించిన ఈ కార్యక్రమానికి మనకి ప్రపంచ రికార్డులో స్థానం కూడా వచ్చింది. ఈసారి మాత్రం ఈ ఒక్కసారి మాత్రం వినియోగించుకునే ప్లాస్టిక్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీవ్రంగా ఈ వాతావరణాన్ని కానీ ఈ భూమి మీద కానీ కలుషితం చేస్తాయి. అటువంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని పూర్తిగా నియంత్రించే విధానంలో మన ప్రభుత్వము శ్రీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయుల శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్లాస్టిక్ దాని మీద నిర్ణయం తీసుకొని ప్లాస్టిక్ బ్యాన్స్ కూడా ఏర్పాటు పెట్టడం కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అంతా కూడా అలాగే మన భారత ప్రభుత్వం కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించడం కూడా జరిగింది. ఈ నిషేధానికి పూర్తిగా స్వచ్ఛంద సంస్థలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బదులు పర్యావరణ సహిత ప్రత్యామ్నాయ వస్తువులను వినియోగించడానికి ఒక బాధ్యతగా భావించేలా ఈ బిగ్ ప్రామిస్ అనే కార్యక్రమాన్ని ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ ప్రైవేట్ మరియు ప్రభుత్వ స్కూల్ నుంచి ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ 245,000 విద్యార్థులు ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలని వివరిస్తూ వాళ్ళ తల్లిదండ్రులతో ప్రామిస్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఒకే రోజు. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ ఏదైతే మనం ఈ లేఖ రాసి ఒకే రోజు ఈ కార్యక్రమం చేసామో దానికి ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధిస్తూ ఈ కార్యక్రమాన్ని బిగ్ ప్రామిస్ అనే కార్యక్రమం చేసాము. దాంట్లో భాగంగానే మనకి జీవీఎంసీ మరియు రేంజర్ ఫోర్స్ స్వచ్ఛందంగా 2023 రికార్డులలో స్థానం కల్పించుకుంది. దీంట్లో అందరూ కూడా ప్రజల భాగస్వామ్యము అలాగే స్వచ్ఛంద సంస్థలు మన జిల్లా కలెక్టర్ గారైన మల్లికార్జున్ గారు ఈ క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళు సురభి క్లినిక్స్ వారు ఈ వీళ్ళందరి సహకారంతో మనం ఈరోజు ఈ రికార్డ్స్కి స్థానం వచ్చిందంటే వీళ్ళందరి సహకారంతో వచ్చింది. రానున్న రోజుల్లో మరింత సమర్థవంతంగా ముందుకు వెళ్ళి ఈ ప్లాస్టిక్ను పూర్తిగా 1% కూడా లేకుండా చేయడమే జీవీఎంసీ యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటుంది. అదేవిధంగా మనకి ఈ సర్వేలో సహకరించినటువంటి ఎన్జిఓ అసోసియేషన్స్ అండ్ ఆల్సో రెస్పెక్టెడ్ పర్సన్స్ అందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే విశాఖపట్నం అందులో జీవీఎంసీ ప్లాస్టిక్ మీద ఏ విధముగా స్పందిస్తుంది, ప్లాస్టిక్ని అరికట్టడానికి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటుంది అనే విషయాన్ని మీ ద్వారా నగర ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క మీడియా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు ప్లాస్టిక్ నిషేధం మనం గౌరవ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ఈ పోస్టర్స్ కానీ లేదంటే కనుక ఇవి ఫ్లెక్సీస్ అన్నీ కూడా మనం బ్యాన్ చేయడం జరిగింది. సో ఇందాక మన సతీష్ గారు చెప్పినట్టు అది జనవరి కల్లా టోటల్గా ఏదైతే ఈ దీని మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళందరూ కూడా మెషినరీ చేంజ్ చేసుకుని ప్లాస్టిక్ని తో ఉన్నటువంటి ఈ బ్యానర్స్ అన్నీ కూడా ఆపాలని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు వారు కూడా పర్యావరణానికి హాని చేసే విధంగా మనం చేయకూడదు కదా అన్న ఉద్దేశంతో వారు కూడా సౌహృదంతో యాక్సెప్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా మిషనరీ చేంజ్ చేసుకోవడం జరిగింది. దీంతోపాటు అవేర్నెస్ క్యాంప్స్ కూడా మనం చాలా వాటికి పెట్టాము. సో పర్యావరణాన్ని ఏదే విధంగా అయితే ఇది ప్లాస్టిక్ హానికరంగా ఉంటుందో అనేది అన్ని ఏజెస్లో కూడా మీడియా ద్వారా కానీ లేదా లెక్చర్స్ ద్వారా కానీ లేదంటే ఈ జానపదాల ద్వారా కానీ అన్ని విధాలుగా కూడా ప్రజలకు చెప్పడం జరిగింది.
దాంతోపాటు సివియర్గా ఫైన్స్ కూడా వేయడం జరిగింది. ఎవరైతే ప్లాస్టిక్ వాడుతున్నారో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాళ్ళ మీద కూడా ఫైన్ వేయడం జరిగింది. గత సంవత్సరం జస్ట్ 4 లక్షలు ఉన్నటువంటి ఫైన్ ఈ సంవత్సరం ఇదే నెలకి మనం 9 లక్షలు లాస్ట్ మంత్లో మనం ఫైన్ రూపంలో కలెక్ట్ చేయడం జరిగింది. సో ప్లాస్టిక్ మీద ఎట్టి పరిస్థితుల్లో మనం ఉపేక్షించేది లేదనేది కమ్యూనికేషను చాలా గట్టిగా మనం జీవీఎంసీ ద్వారా యూజర్స్కి అందరికీ తెలియజేయడం జరిగింది. దీంతోపాటు ప్లాస్టిక్ బ్యాన్ చేయడం అని అంటే ఆల్టర్నేటివ్స్ ప్రొవైడ్ చేసినప్పుడే అది సక్సెస్ఫుల్గా అది ఇంప్లిమెంట్ అవుతుందనే ఉద్దేశంతో ప్లాస్టిక్ యూజర్స్ ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్తో కూడా లాస్ట్ మంత్ ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. సో ప్లాస్టిక్ యూజర్స్ అందరూ కూడా వాళ్ళు అడిగేది ఏంటంటే హానికరమైంది మేమెందుకు వాడతాము, మాకు ఆల్టర్నేటివ్స్ కూడా అలా దొరికితే అదే రేట్లో దొరికితే మాకు కూడా మేము కూడా ఆ ప్లాస్టిక్ని మానేసి ఆల్టర్నేటివ్స్ వాడతామని చెప్పారు. సో ఆ విధంగా మనకి యూజర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇద్దరిని కలిపి లాస్ట్ వీక్లో మేము ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. విశాఖపట్నంలో సుమారు 10 టన్నులు పర్ డేకి ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మనం వాడటం జరుగుతుంది, 10 టన్స్. సో అదేవిధంగా మనకు ఇప్పుడు ఉన్నటువంటి సప్లై ఏదైతే ఉందో అది ఒక 4 లక్షలు, అంటే ఆల్టర్నేటివ్స్ 3-4 లాక్స్ వరకునే అవైలబుల్ ఉన్నాయి. సో అందుచేత ఫైన్ కట్టినప్పుడు వాళ్ళు ఉండడం తర్వాత విధి లేని పరిస్థితుల్లో మళ్ళీ ప్లాస్టిక్ వాడటం జరుగుతూ వస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం, మ్యానుఫ్యాక్చరర్స్ కూడా మేమందరం కూడా చెప్పి వాళ్ళు ఎంకరేజ్ చేస్తామని చెప్పేసి ఎవరైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టుకుంటానంటే జీవీఎంసీ తరపు నుంచి కూడా వాళ్ళకి అన్ని రకాల సహకారం అందిస్తామని కూడా చెప్పడం, వాళ్ళు సప్లై కూడా పెంచడం అనేది చేయమని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా సౌకర్యంతో అంగీకరించారు. ఇప్పుడు ప్లాస్టిక్ ఏతర అంటే ఆల్టర్నేటివ్స్ అన్నీ కూడా నగరంలో అవైలబుల్ అయ్యేలాగా జీవీఎంసీ కూడా అన్ని రకాలుగా వాళ్ళు కొనే విధంగా తర్వాత వాడే విధంగా డే బై డే ప్లాస్టిక్ని తగ్గించే విధంగా అన్ని రకాలుగా కృషి చేయడం జరుగుతుంది. ఇంకా సప్లయర్స్కి చెప్తున్నాము, అయితే తీసుకున్న వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలి. సో అందుకోసం పేరెంట్స్ తర్వాత సిటిజన్స్ని ఎలా మోటివేట్ చేయాలి ఎట్లా చేయాలనే దాంతో మేము ఆలోచిస్తున్నప్పుడు మాకు ఈ రేంజర్స్ ఎన్జిఓ సంస్థ వాళ్ళు మనం ఇట్లా చేద్దాం సార్, మీ ఎన్జిఓలో మేము కూడా పార్టిసిపేట్ చేస్తామని చెప్పేసి మా ఎన్జిఓ మన దగ్గర రావడం, జీవీఎంసీ మేము కలిసి ఒక వినూత్న విధంగా అంటే భారతదేశంలో ఎక్కడా లేనటువంటి ఒక వినూత్నటువంటి ప్రయోగం ఇక్కడ చేయడం జరిగింది. అదేమిటంటే పిల్లలు వాళ్ళ భవిష్యత్తు అంటే రాబోయే తరాలకి ఈ అర్త్ అనేది ఈ విశ్వం అనేది దాంట్లో మనం నివసిస్తున్న ప్లేస్ అంతా కూడా రాబోయే తరాలకు కూడా ఇది నివాసయోగ్యంగా ఉండాలని చెప్పేసి మన పిల్లలకి ఆస్తులు అంతస్తుల కన్నా మంచి క్లీన్ అట్మాస్ఫియర్ వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో అది ముఖ్యం కాబట్టి అనేది ఈ కాన్సెప్ట్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్దామనే ఒక వినూత్నమైనటువంటి ఒక ఆలోచనతో ఈ ఎన్జిఓ అసోసియేషన్ రావడం, అండ్ ఈ ఎన్జిఓ ద్వారా సుమారు 2 లక్షల మంది చిల్డ్రన్స్ అంటే సుమారు 531 స్కూల్స్లో ఉన్నటువంటి ఈ చిల్డ్రన్స్కి ఈ బిగ్ ప్రామిస్ అనే ఒక ప్రామిస్ రాయడం వల్ల ఏమైందంటే ఈ ప్రామిస్ వాళ్ళు రాయడం అది వాళ్ళ ఇంటికి వెళ్ళడం పేరెంట్స్కి చదివి వినిపించడం సో దాట్ ఆ యొక్క ఇంపార్టెన్స్ని పేరెంట్స్ మైండ్లో అది చూపించాలనే ఉద్దేశంతో చేసినటువంటి ఈ ప్రయోగం సక్సెస్ అయింది. అండ్ ఐ అప్రిషియేట్ ది మన ఈ రేంజర్ ఫోర్స్ ఎన్జిఓ ఆర్గనైజేషన్, నాట్ ఓన్లీ దాట్ ఈ యొక్క కార్యక్రమాన్ని అంతటికి కూడా సపోర్ట్ చేసినటువంటి మన ఇందాక మా మేయర్ గారు చెప్పారు ఈ వైజాగ్ ప్రొఫైల్ సింహాద్రి టీఎంటీ అండ్ హెచ్సిసి క్యాన్సర్ సెంటరు సురభి క్లినిక్స్ లోటస్ టాయ్ వరల్డ్ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి అన్ని రకాలుగా సహకారం సపోర్ట్ అందించడం వల్ల ఇది ఈ బిగ్ ప్రామిస్ అనేది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎక్కడం, దీని ద్వారా జీవీఎంసీ చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలతో పాటు యావత్ భారతదేశానికి కూడా తెలిసే విధంగా ఈరోజు ఈ జీవీఎంసీ యొక్క ప్రయత్నం అందరికీ తెలియడం జరిగింది. సో దీని విన్నపం ఏంటంటే ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే మేము చేస్తున్నామో ఈ కార్యక్రమాలు తో పాటు మీడియా కూడా మాకు సహకరించి ఈ ప్లాస్టిక్ బ్యాన్లో ఇది మనందరికి చాలా ఉపయోగమైంది కాబట్టి ఈ ప్లాస్టిక్ బ్యాన్లో మీరందరూ కూడా
మాతో పాటు కలిసి కృషి చేయాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మేయర్ గారికి అండ్ అట్ ద సేమ్ టైం మీరు వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.